హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పుత్తరి బొమ్మ ఛానల్ అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారులే నేను కూడా మాస్ ఉన్న ఇయాలైతే మళ్ళీ మంచి మన ట్రెడిషనల్ డిష్ అండి అందరికీ తెలిసిందే మురుకులు అండి మురుకులు అందరికీ తెలుసు కాకపోతే అందరికీ అంత పర్ఫెక్ట్గా వేయడం రాదు ఎందుకంటే గట్టి గట్టిగా రావడం నూనె వేలుసుకున్నాడు మెయిన్ మెయిన్ అయితే గట్టిగా వస్తాయి నాకు కూడా అట్లనే వచ్చేది కానీ ఇప్పుడైతే నేను ఇందులో పర్ఫెక్ట్ అయిపోయిన మురుకులల్లో అంత మంచిగా క్రిస్పీగా మంచిగా చేస్తున్నా నేను ఇప్పుడు ప్రాసెస్ అంతా మీకు చూపిస్తా ఎట్లా అయితే క్రిస్పీగా వస్తాయో మీకు తెలిసిపోతుంది ఫస్ట్ అయితే నేనైతే ఒక గిన్నె తీసుకొని రెండు గ్లాసుల బియ్యం పిండి తీసుకుంటున్నా బియ్యం పిండి వరపిండి అంటాం కదా మనం అదే రెండు గ్లాసుల వరపిండి తీసుకున్న గిన్నెలకి తీసుకొని ఇంట్లోకైతే ఒక టీ స్పూన్ ఓమ వేసుకుంటున్నాను ఓమైతే మీ ఇష్టం కానీ ఓమ్ వేసుకుంటేనే మంచిగా మనకు తెలుసు కదా ఓమా ఫ్లేవర్ ఎంత మంచిగా ఉంటుందో అందుకే ఒక టీ స్పూన్ ఓమను మంచిగా నలిచేసి చేతిలో వేసుకుంటున్నా మీ ఇష్టం మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నువ్వులైతే ఖచ్చితంగా వేయాల్సిందే మూడు స్పూన్ల నువ్వులు వేసుకున్నాను నేను ఈ నువ్వులతోని మన మురుకులు క్రిస్పీగా వస్తాయి తర్వాత రెండు టీ స్పూన్ల కారం వేసుకుంటున్నా కారం అయితే మీ ఇష్టం మీకు ఎంత ఘాటుగా కారంగా తినాలనుకుంటే అంతా ఇదైతే కొంచెం కారం తక్కువ ఉంది అందుకే నేను రెండు టీ స్పూన్లు వేసేసిన పిండిని అయితే మంచిగా గలిపేసుకుంటున్నా మనం వేసిన నువ్వులు ఓమ కారం మంచిగా వరపిండిలాగా మంచిగా గలవాలి కదా అందుకే మంచిగా గలిపేసుకొని స్టవ్ వెలిగించేసుకొని గిన్నె పెట్టేసుకున్నాను ఈ గిన్నెలో ఏంటంటే రెండు గ్లాసుల నీళ్ళు వేస్తున్నా మనం రెండు గ్లాసుల బియ్యం వరపిండి తీసుకున్నాం కదా రెండు గ్లాసుల నీళ్ళు పోసేసుకొని పోసేసుకొని ఇందులో నేను బియ్యం పిండిలు అయితే ఉప్పు వేసుకోలేదు ఈ నీళ్ళలోనే ఉప్పు వేసుకుంటున్నాను వన్ టీ స్పూన్ ఉప్పు అవుతుంది ఇంకెక్కువ వేయ కుర్రీ కరెక్ట్గా సరిపోతుంది తర్వాత ఒక వన్ టీ స్పూన్ బటర్ వేసుకుంటున్నాను బటర్ ప్లేస్లో మీరు అన్న వేసుకోవచ్చు నూనె నన్ను వేసుకోవచ్చు ఇవన్నీ అవసరమా నూనె నెయ్యి అవసరమా అనుకోవచ్చు ఇది వేస్తేనే మీ మురుకులు నేను చెప్పినట్టు క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి కరకర నోట్లో పెడితే కరిగిపోతాయి బటర్ ఎట్లా కరిగిపోతాయి చేతిలో పట్టుకుంటే అట్లనే మురుకులు కూడా కరిగిపోతాయి మీరు క్రిస్పీగా రావాలనుకుంటే ఖచ్చితంగా వేయాల్సిందే బటర్ కానీ నూనె కానీ నెయ్యి కానీ ఏదన్నా ఒక రెండు టీ స్పూన్లు టే రెండు టేబుల్ స్పూన్లు నీళ్ళల్లో వేయాల్సిందే నీళ్ళు మంచిగా మరిగినాక ఏం చేయరు అంటే సిమ్లో పెట్టేసేయరి పొయ్యి సిమ్లో పెట్టేసుకొని మనం కలిపి పెట్టుకున్న వరిపిండి ఉంది కదా ఆ వరిపిండి మొత్తం వేసేసుకొని స్టవ్ సిమ్లో ఉన్నప్పుడే ఆ పిండిని మంచిగా నీళ్ళలో కలిసేటట్టు కలుపుకోర్రీ పిండి పోసేసి స్టవ్ బంద్ చేసి అదంతా వేయకుర్రి పొయ్యి సిమ్లో పెట్టేసుకొని పిండిని కలుపుర్రీ కలిపినాక మంచిగా కలిసినాక పక్కకు పెట్టేసుకొని మళ్ళీ నేను ఒకసారి మళ్ళీ అయితే మంచి కలిపేసుకున్నా చూసి కదా అంటే పొడిపిండి ఏడ కనిపించకుండా తడి తడిగా అయ్యేటట్టు కలుపుకున్నాను కలుపుకున్నాక ప్లేట్లకు కొంచెం తీసేసుకొని సల్లార పెట్టుకున్నాను మంచిగా కొంచెం గోరెచ్చగా అయినాక పిండి మనం కలిపేందుకు మంచిగా ఎంత గరం ఉంటే అంత చాలు గరం గరం మీదనే నేను పిండి అయితే కొంచెం కొంచెం తీసుకుంటా పిసుకుంటున్నాను చూస్తున్నారు కదా గరమే ఉండాలని ఏం లేదు కొంచెం సలహా అయితే చాలు పిండిని అయితే మంచిగా విసుకేసుకున్నాను ఈ పి నూనెలో మనం నీళ్ళల్లో నెయ్యి బటర్ వేసాం కదా వేసినందుకు చెయ్యి చూసిరు కదా ఇంత కూడా పిండి అంటలేదు అట్లనే మనం పిం పిసుకున్న ప్లేట్ కూడా ఏం పిండి అంటలేదు నూనె కానీ నెయ్యి కానీ మాత్రం ఖచ్చితంగా వేసుకోరు అప్పుడే మన మురుకులు కరకరలాడుతూ ఉంటాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి నూ తర్వాత నువ్వులు నువ్వులు కూడా ఖచ్చితంగా వేయాల్సిందే ఇట్లా వేస్తే కొంతమందికి డౌట్ ఉండొచ్చు నూనె విలుసుకుంటుందని నూనె అయితే ఏం బిల్వది తర్వాత మురుకులపీట ఉంటుంది కదా ఆ పీట తీసేసుకొని నేను నూనె మంచిగా చుట్టూర రాసిన ఎందుకంటే మన పిండి మురుకులపీట కతుక్కోవద్దని చుట్టూర రాసిన తర్వాత మనం బిసుకునే పిండి ఉంది కదా మంచిగా అది ముద్దలాగా వేసేసుకొని మురుకులపీటలో పెట్టేసుకొని ఈ మురుకులు ఇంకా ఒత్తేసుకోవడమే మురుకుల మురుకులు కూడా కొంతమంది కవర్లో కానీ బట్టలో కానీ అన్నీ ఒకేసారి ఒత్తేసుకొని ఒకేసారి ఫ్రై చేస్తూ ఉంటారు అట్లా చేస్తే ఏంటంటే మురుకులు ఆరిపోయి గట్టి గట్టిగా వస్తాయి మనకి క్రిస్పీగా రావాలంటే అప్పటికప్పుడు వేసుకుంటూ ఫ్రై చేసుకోవడమే బెటరు ఆయిల్లో కూడా ఫ్రై మురుకులు ఒత్తుకుంటారు అట్లా కూడా చేసుకోవచ్చు కాకపోతే శక తలుగుతూ ఉంటుంది ఎందుకు అంత రిస్క్ అందుకే నేనైతే ప్లేట్లో ఒత్తుకుంటాను ఒత్తుకొని కొన్ని కొన్ని కాగానే ఇంకా ఫ్రై చేసేసుకుంటా నూనె అయితే మంచిగా వేడెక్కిన తర్వాతనే మనం ఇవి ఫ్రై చేయాలి చూసిరు కదా కొన్ని అయితే ఫస్ట్ ప్లేట్లో ఒత్తుకున్న ఇవన్నీ గోలేసరికి మళ్ళీ కొన్ని ఒత్తుకుంటాను అట్లా వెంట వెంటనే నేను ప్లేట్లలో ఒత్తేసుకుంటా వేసేసుకుంటా చూసిరు కదా నూనె మంచి కాగింది కాగినాక మనం ఒత్తుకున్న మురుకులు ఉన్నాయి కదా అవి వేసేసుకోవడం అంతే సారీ నూనె అయితే మంచిగా వేడింది ఎక్కింది చూసిరు కదా వేస్తుంటే బబుల్స్ ఇట్లా మంచిగా వస్తున్నాయి బబుల్స్ రావడం ఆగిపోయిన తర్వాతనే మనం రివర్స్ వేసుకోవాలి అదే బురుగు వస్తుంది కదా బురుగు రావడం ఆగిపోయిన తర్వాతనే పొంగు రావడం ఆగిపోయినాకనే రివర్స్ వేసుకోండి రివర్స్ వేసుకున్నాక కూడా పొంగు రావడం కొంచెం ఆగిపోతుంది ఆగిపోయినప్పుడే మనం నూనెలోంచి తీసేసుకోవాలి ఎందుకంటే మురుకులు మురుకులే కాదు ఏవైనా ఫ్రై అయింది కొంతమందికి అర్థం కాదు ఎట్లా తెలుసుకోవాలి అని అంటే అదే బబుల్స్ రావడం ఆగిపోయిన తర్వాతనే తీసేయాలి అది ఫ్రై అయింది అనేది అర్థం చేసుకోవడానికి కిటుకు ఇది చూస్తున్నారా నేను మళ్ళా రెండో వాయి కూడా వేసేసిన ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాతనే మళ్ళీ రెండో వాయి వేసిన అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేస్తున్నాను కలర్ఫుల్గా నోట్లో పెడితే వెన్న అని అంటారు కదా కరిగినట్టు కరుగుతుంది అంటారు కదా అట్లనే నోట్లో పెడితే కరిగిపోయినంత క్రిస్పీగా వచ్చినాయి ఈ మురుకులు అయితే మీరు కూడా ట్రై చేయరు ఈ చి ఈ టిప్స్ రెండు పాటిస్తే మాత్రం మురుకులు ఖచ్చితంగా నేను చేసినట్టు మీకు కూడా క్రిస్పీగా వస్తాయి ఎందుకంటే మా స్కూల్లో టీచర్ చాలామంది అంటారు అవ్వ ఎంత బాగా వచ్చినాయి ఎంత క్రిస్పీగా వచ్చినాయి ఇట్లా ఎట్లా వస్తాయి మేడం అని అంటారు అందుకే చెప్తున్నా చాలా మందికి రావని ఇప్పుడు నేను నలిపి చూపిస్తాను చూడండి ఒకసారి ఇట్లా మరీ హార్డ్గా కూడా ఇట్లా ఏం ఒత్తుతలేదు చూస్తారు కదా గట్టిగా ఏం ఒత్తుతలేను మెల్లగా ఇట్లా అంటేనే పరంపరం అయిపోతున్నాయి అంత క్రిస్పీగా వచ్చినాయి మురుకులు అయితే ఇది ఈరోజు రెసిపీ అండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయరి షేర్ చేయరి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసిరనుకోర్రీ అప్పుడు అట్లా అట్లా వేస్తే ఏంటంటే నేను ఎప్పుడు ఏ వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇగో నేనైతే ఎప్పుడు ఏవి చేసినా ఇట్లా స్టీల్ డబ్బాలనే స్టోర్ చేసుకుంటా ఇట్లా చేస్తే ఏంటంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మెత్తగా అవ్వకుండా వాసన రాకుండా మంచి ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదే ఈరోజు వీడియో